శ్రీ గురుభ్యో నమః. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి రోజున మనము ఆచరించేటటువంటి పూజా విధానం, అలాగే ఈ దీపావళి రోజున ఏ విధమైనటువంటి మంత్రజపం చేయడం ద్వారా, అలాగే దీపావళి రోజున అర్ధరాత్రి పూజ అంటాం, అంటే నిషిద్ధరాత్రి పూజ, ఈ యొక్క అర్ధరాత్రి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి అమావాస్యల్లో గొప్ప అమావాస్య ఈ యొక్క దీపావళి అమావాస్య. అర్ధరాత్రి అంటే ఒక జాముకు ముందు, అంటే 11:15 నుంచి 12:30 వరకు చేసేటటువంటి పూజ. ఈ అర్ధరాత్రి పూజ చేయడం వల్ల మనకు కలిగేటటువంటి ఫలితం, ఒక్క దీపావళి అమావాస్య రోజునే ఈ యొక్క అర్ధరాత్రి పూజ చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందని, అలాగే ధన సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి అభీష్టాలు అతిశీఘ్రంగా చేకూరుతాయని మన గ్రంథాలు తెలియచేస్తున్నాయి, ఎంతోమంది మహానుభావులు తెలియచేస్తూ ఉంటారు. ఈ యొక్క అమావాస్య పూజను అర్ధరాత్రి, దీపావళి అమావాస్య రోజున ఈ యొక్క పూజ చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం పొందగలం, కుబేరుని యొక్క అనుగ్రహం పొందగలం, ఆ యొక్క పరమాత్మని యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపమైనటువంటి స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ధనము, ధాన్యము, ఐశ్వర్యము, రాజయోగము, లక్ష్మీయోగము, కుబేరయోగము, అఖండమైనటువంటి ధనప్రాప్తి పొందేటటువంటి అద్భుతమైన పూజ ఈ యొక్క నిషితరాత్రి పూజ. ఈ రోజున పూజకు సంబంధించి మీరు మీ యొక్క దేవతా మందిరంలో సిద్ధం చేసుకున్నటువంటి ఆ యొక్క మందిరంలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి, ఆ యొక్క ఎరుపు రంగు వస్త్రం పైన ఒక 3 పిడికల్లు బియ్యం వేసి, ఆ బియ్యం పైన మీరు లక్ష్మీదేవి యొక్క ప్రతిమను కానీ చిత్రపటాన్ని కానీ, కుబేరస్వామి వారి యొక్క స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క ప్రతిమను కానీ, లక్ష్మీనారాయణుని యొక్క ప్రతిమను కానీ ఉంచి, అక్కడ ఒక 3 తమలపాకులను ఉంచి, 3 తమలపాకుల పైన 3 మట్టి ప్రమిదల నుంచి, ఆ మట్టి ప్రమిదల కింద మరొక మట్టి ప్రమిద నుంచి, 3 దిక్కుల్లో కూడా శుద్ధమైనటువంటి ఆవు నెయ్యిని పోసి 3 దీపాలు వెలిగించి, ఆ 3 దీపాలకు కూడా పంచోపచార పూజలు, మీ అందరికీ కూడా తెలుసు మహాలక్ష్మి అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేస్తూ ఉన్నారు, అలాగే స్వర్ణాకర్షణ భైరవ మంత్రం కూడా జపం చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ యొక్క 3 ప్రతిమలను కూడా ఆ లక్ష్మీనారాయణుల యొక్క స్వరూపంగా, లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క స్వరూపంగా భావన చేస్తూ, నా గృహమంతా కూడా ధనంతో ధాన్యంతో నిండుకోవాలని, నా కుటుంబ సభ్యులందరికీ కూడా మానసిక ప్రశాంతత చేకూరాలని, నా పిల్లలకు అఖండమైనటువంటి విద్యా సంపద, విద్యాసిద్ధి, సమస్తమైనటువంటి వ్యవహారాల్లో విజయం చేకూరాలని, నా జీవితం ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ అక్కడ పంచోపచార పూజలు, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ దేవ్యై నమః అనేటటువంటి మంత్రాన్ని కానీ, ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని కానీ జపం చేస్తూ, ఆ యొక్క 3 ప్రమిదలకు అలాగే ఆ యొక్క లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క చిత్రపటానికి మీరు కాస్త గంధాన్ని, పువ్వులను, అగరబత్తి ధూపాన్ని, మరొక చిన్న ఆవునెయ్యి దీపాన్ని సమర్పించి, ఆ రోజున మీరు శ్వేతవర్ణంతో కూడినటువంటి పదార్థాలను తయారు చేసి మీ ఇష్టం పాయసం చేయండి, పరమాన్నం వండండి. ఆ రోజున చాలామంది మన కుటుంబాల్లో అనేక రకాల పిండి వంటలను చేసుకునేటటువంటి సాంప్రదాయం ఉంది. ఆ యొక్క పిండి వంటలను అక్కడ ఆ 3 ప్రతిమల దగ్గర, ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటం దగ్గర ఉంచి, అక్కడ మీరు మీ ఇంట్లో ఉండేటటువంటి ఏదైనా రుద్రాక్షమాల కానీ, స్ఫటిక మాల కానీ, హకీక్ మాల కానీ, ఏ మాల అయితే ఉంటుందో ఆ మాలతో 5 మాలలు ఈ యొక్క మహామంత్రాలలో ఏదైనా ఒక మంత్రం జపం చేయండి. మీరు, మీ యొక్క జీవిత భాగస్వామి, మీ పిల్లలు అందరూ జపం చేస్తే ఒక అద్భుతమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ మీ గృహంలో జనరేట్ అవుతుంది, ఉత్పత్తి అవుతుంది. దాని ద్వారా మనలో ఉండే కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య
ఈర్ష్యా తత్వ సంబంధమైనటువంటి దుర్గుణాలు పూర్తిగా బయటకు పోయి ఆ యొక్క పరమాత్మ వైపు ఈ యొక్క జన్మ యొక్క సార్థకత వైపు ఈ జీవితాన్ని ఆ పరమాత్మనికి అంకితం చేయడానికి కావలసినటువంటి జ్ఞానము సిద్ధి బుద్ధి ఎన్నో పొందడానికి అద్భుతమైనటువంటి మహాపర్వదినం ఈ యొక్క దీపావళి అమావాస్య. ఆ రోజున ఈ పూజ రాత్రి 11:15 నుంచి 12:30 మధ్యలో చేయాలి. ఇది మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని చేస్తే ఇంకా మంచిది. ఇక్కడ ఈ యొక్క పంచోపచార పూజ నిర్వహిస్తూ మంత్ర జపం చాలా ముఖ్యం. అలాగే మీ ఇంటిలో ఏవైనా యంత్రాలు కానీ, అంటే చాలామంది గృహాల్లో స్త్రీ యంత్రము, లక్ష్మీ యంత్రము, కుబేర యంత్రము, స్వర్ణాకర్షణ భైరవ యంత్రము, అలాగే లక్ష్మీ మూర్తి, అంటే చిన్న చిన్న లక్ష్మీ విగ్రహాలు ఉంటాయి, పాదరస లక్ష్మి ఉంటుంది, పంచలోహ లక్ష్మి ఉంటుంది, అలాగే ఇతర దేవతా విగ్రహాలు ఏవైనా ఉంటే అంగుష్ట ప్రమాణికంలో మన ఇంట్లో చాలా చోట్ల ఈ యొక్క విగ్రహాలు పెట్టుకుంటాం, వాటిని తప్పనిసరిగా మీరు ఆవు పాలు, మంచి శుద్ధమైనటువంటి ఆవు పాలు తీసుకొచ్చి ఈ యొక్క మహామంత్రంతోనే ఆ యొక్క విగ్రహాలన్నింటినీ కూడా ఆవు పాలతో, ఆ యొక్క యంత్రాలన్నింటినీ కూడా ఆవు పాలతో ఈ మంత్రమే చదువుతూ అభిషేకం చేసుకుని ఒక కింద ఏదైనా ఒక ప్లేట్ పెట్టి, మీ ఇష్టం వచ్చినటువంటి ప్లేట్, ఆ తరువాత ఇదే మంత్రముతో శుద్ధమైనటువంటి నీటితో ఆ యొక్క మరొక్కసారి అభిషేకం చేసి ఆ తదుపరి కొన్ని పసుపు కలిపినటువంటి నీటితో, కొంత కుంకుమ కలిపినటువంటి నీటితో, కొంత గంధము కలిపినటువంటి నీటితో, కొంత విభూతి కలిపినటువంటి నీటితో అభిషేకం చేసి తదుపరి ఆ యొక్క యంత్రాలకు ఈ యొక్క విగ్రహ మూర్తులందరికీ కూడా కాస్త గంధము, కుంకుమ, అలాగే పుష్పాలతో అలంకరణ చేసి పంచపూజలు కూడా ఈ సమయంలో చేయడం వల్ల, అలాగే మన గృహాల్లో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వస్తువులు ఉంటాయి, హతాజోడి, మహారుద్రాక్షలు, శంకు, ఇటువంటివి చాలామంది వారి వారి గృహాల్లో ఉంటాయి. ఇవన్నిటిని కూడా తప్పనిసరిగా పూజ చేయాల్సినటువంటి మహాపర్వదినం దీపావళి అమావాస్య రోజున మన గృహంలో వాటికి తప్పకుండా ఈ విధంగా చేయాలి. ఈ యొక్క మూలికా సంబంధమైనటువంటి హతాజోడి ఉంటే హతాజోడికి మాత్రము అభిషేకం చేయకూడదు. హతాజోడికి కేవలము కాస్త కుంకుమ, పచ్చకర్పూరంతో కలిపినటువంటి కుంకుమను తయారు చేసి ఆ యొక్క కుంకుమతోనే ఆ యొక్క హతాజోడికి కాస్త అలంకరణ చేసి ధూపహారతి, దీపహారతి నివేదన చేయాల్సినటువంటి అద్భుతమైనటువంటి మహాపర్వదినం. దీనివల్ల ఆ యొక్క వస్తువులన్నిటికీ కూడా, యంత్రాలన్నిటికీ, అంటే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క విగ్రహాలను, యంత్రాలను మన గృహంలో పెట్టుకుంటాం, ఇవన్నిటిని కూడా శక్తిని సంపాదించుకునేలా, శక్తిని ఆపాదించేలా చేసేటటువంటి అద్భుతమైనటువంటి అమావాస్య దీపావళి అమావాస్య. ఆ రోజున ఈ ప్రక్రియనంతా కూడా మీరు మంత్రం జపం చేస్తూ చేయాలి. ఇతర వ్యవహారాలన్నీ పూర్తిగా పక్కన పెట్టి త్రికరణ శుద్ధిగా మీ యొక్క నోటి నుంచి వచ్చేటటువంటి మంత్రము, మీ యొక్క భావన, మీ యొక్క ఆలోచనలో ఉండేటటువంటి తత్వము, అలాగే మీరు చేసే క్రియ పూర్తిగా ఆ యొక్క లక్ష్మీమాతకు, కుబేరుడికి, స్వర్ణాకర్షణ భైరవ స్వామికి అర్పణ చేస్తూ త్రికరణ శుద్ధిగా ఈ ప్రక్రియ చేయడం వల్ల, ఈ యొక్క అర్ధరాత్రి ఈ కార్యక్రమం చేయడం వల్ల మన ఇంటిలో ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఎంతో అభ్యున్నత కలుగుతుంది. ఈ అర్ధరాత్రి పూజ చేసిన తరువాత మనము తరువాత మనం చేయాల్సినటువంటి చిన్నది, నేను ఈ యొక్క దీపావళి అమావాస్య రోజున చేసినటువంటి సమస్తమైనటువంటి పూజ అభిషేకము సర్వము శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క పాద పద్మాలకు చేరుగాక అని ఒక ప్లేటులో 2 పుష్పాలను, కొన్ని అక్షతలను తీసుకొని నీటితో పాటుగా అక్కడ ఆ యొక్క ప్లేట్లో వదిలిపెట్టి సాష్టాంగ నమస్కారం చేయండి. ఇది అమావాస్య రోజున చేయాల్సినటువంటి పూజ. ఇలా ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తారో వారింటిలో లక్ష్మి స్థిరనివాసంగా ఉంటుంది, అలక్ష్మి పూర్తిగా వెళుతుంది. ఈ కార్యక్రమం ఆ రోజున ఆచరించి ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క, స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క, కుబేరుని యొక్క సంపూర్ణ ఆశీస్సులు పొందగలరు. శుభం భవతు.